బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రతి పేదవాడు పండుగల జరుపుకోవాలని కోరుకుంటున్నారని పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు। मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పోతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా మంగళవారం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మొక్కలు నాటడం మొక్కలు పంపిణీ కార్యక్రమం అలాగే ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించిన రక్తదాన శిబిరంను ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రారంభించారు। ఈ సందర్భంగా కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు ఆప్త బంధువుగా మారిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పోతలపట్టు నియోజకవర్గంలో ఒక పండుగలా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు। ఈ మేరకు 19వ తేదీన యువత కోసం క్రీడా పోటీలు నేడు మొక్కలు నాటడం మొక్కలు పంపిణీ చేయడం రక్త శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామచంద్ర రెడ్డి జెపిటిసి సోమశేఖర్ ఎంపీపీ అమరావతమ్మ వైస్ ఎంపీపీ శ్రీష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమశేఖర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ రాజా వైస్ చైర్మన్ సర్దార్ సర్పంచ్ ఎంపీ కృష్ణమూర్తి సేవాదల్ అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు। ఆయన రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అన్నది ప్రపంచమంతా కూడా తెలిసి విషయమే। అటువంటి నాయకుడు పుట్టిన రోజు ఒక పండగ వాతావరణంగా మేమందరం కూడా సెలబ్రేషన్ చేస్తున్నాం। ఎందుకంటే ఒక నాయకుడంటే ఏ విధంగా ఉండాలని క్రమశిక్షణ అనేది ఈ రోజు ప్రపంచంతా కూడా ఆయన చూసి నేర్చుకునే ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కూడా చేస్తున్నారు అనేది కూడా ప్రతి స్టేట్ లో కూడా ఆయన ఒక మాదాల మీద ఈ విధంగా ఆయన प्रजल की गुंडे उधर आये नूरे बा।